రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పీసీసీ చీఫ్ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చంద్రబాబు ముసుగులో రేవంత్ తెలంగాణలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. నైతిక విలువలు పాటించి తాను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు రాజగోపాల్ రెడ్డి. पीसीसी चीफ रेवंत रेड्डी पै तीव्र स्थायिलो मंडिपड्डारु एमएलए कोमटिरेड्डि राजगोपाल रेड्डी. रेवंत ओक ब्लाक्मेलर अनि चिल्लर दोंग अनि आरोपिंचारु. नालुगु पार्टीलु मारिन व्यक्त तन मीद विमर्शलु चेसेदि अनि विर्चुकुपड्डारु. चंद्रबाबु सीमांध्र पेट्टुबडिदारुल डैरेक्षन्लो रेवंत पनिचेस्तुन्नारनि आरोपिंचारु. सोनियानु बलिदेवत अनि रेवंत अन्न माटलु प्रजलु मर्चिपोलेदन्नारु. मीडियातो माट्लाडिन राजगोपाल रेड्डी रेवंत रेड्डी व्याख्यलकु कौंटर इच्चारु. सोनिया गांधीनि बलिदेवत अन्न माट वास्तवं कादा? రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తావన్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. 20 ఏళ్ళు కాంగ్రెస్ ని దిట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దిట్టి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఓటుకునేటి కేసులో నువ్వు జైలుకు పోయొచ్చును. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు. కొడంగల్లో ఓడిపోయి మహబూబ్ నగర్ లో ఎంపీగా పోటీ చేసే దమ్ము లేక రేవంత్ మల్కాజ్గిరికి వచ్చాడని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఒక్కరినైనా గెలిపించాడా అని ప్రశ్నించారు. రేవంత్ది కాంగ్రెస్ రక్తం కాదన్నారు. తాను కాంట్రాక్టులకు అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు రాజగోపాల్ రెడ్డి. కొడంగల్లో ఓడిపోయి మైబునార్లో ఎంపీగా గెలవలేక టీడీపీ తో పొత్తు పెట్టుకొని మల్కాజ్గిరిలో చావు తప్పి కన్ను లోటపోయినట్టు గెలిచినావు. నువ్వు కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోతున్నావు అని చెప్పి నిరూపిస్తావా? ఒకవేళ నిరూపిస్తే నిన్ను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ నిరూపించకపోతే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చెప్పి మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. పీసీసీ ప్రెసిడెంట్ అయినాక హుజరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? గత ఎన్నికల్లో 60,000 వస్తే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక హుజరాబాద్ లో 3,000 ఓట్లు వచ్చినాయి. అది నీ చరిత్ర. మునుగోడులో నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చండూర్ నాంపల్లి మునుగోడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దతు ప్రకటించారు. కోమటిరెడ్డి వెంటే నడుస్తామంటూ చెప్పారు. చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మోగుదాల రమేష్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు. మరోవైపు మునుగోడు చౌటుప్పల్ చండూర్ నారాయణపురం నాంపల్లి మర్రిగూడ మండల అధ్యక్షులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన ఈ నాయకులంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు. మరోవైపు ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి వీఆర్ఏల దీక్షలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు కమలం పార్టీ నేతలు. కేసీఆర్ను దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదని గల్లీలో కూడా రాదన్నారు. రేవంత్ కాంగ్రెస్లో పుట్టి పెరిగినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సోనియాను బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అని సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేతలు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, బీజేపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. అశ్వాపురం నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సంజయ్. గౌరవెల్లిలో మంచి ప్యాకేజీ ఇస్తామని, రాత్రికి రాత్రే వెళ్లగొట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు కూలుతుందో తెలియదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. మునుగోడు ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ గడియలు బద్దతే కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం దిగసరన్నా చెప్పాలి. కేసీఆర్ ఇది 5,000 కోట్లు 10,000 కోట్లు మునుగోడు నియోజకవర్గానికి ఇయ్యకుంటే నేను ఆయన డిపాజిట్ రాకుండా చేస్తా బిడ్డ. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ సార్ పైసలిస్తాడు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ సార్ కు అప్పు చెప్తుంది. తెలంగాణ మొత్తం లొల్లి స్టార్ట్ అయిందండి అయ్యా. అందరు కూడా లొల్లి స్టార్ట్ చేశారు. నువ్వు రాజీనామా ఏమా నియోజకవర్గం పైసలు వస్తాయని చెప్పి అందరు ఎమ్మెల్యేలు రాజీనామా వేసే పరిస్థితి వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఇలా లొల్లి స్టార్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్లు రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్ మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. గతంలో ఉన్నటువంటి
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కానీ వారు మాట్లాడేటువంటి తీరు కానీ వారు మాట్లాడేటువంటి భాష కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. వారు మాట్లాడేటువంటి మాటలను పూర్తిగా జనాలు మర్చిపోయింది అనుకుంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా, నేను సోనియా గాంధీ మనిషిని ఈరోజు చెప్తే అది చిలక పలుకులుగానే ఉంటుంది. అది రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి ఎదిగారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పార్టీ మారుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తున్న రేవంత్ నాలుగు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కలిసి ఉన్న ప్రాంతీయ పార్టీలకు టీఆర్ఎస్ సహాయ సహకారాలు అందిస్తుందని ఆరోపించారు ఈటెల. ఎవరైనా తిట్టడం ద్వారా, ఎవరి మీద బట్టకాల్చి మీద వేయడం ద్వారా, ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆయన ఎదిగినట్టున్నది. నాలుగు పార్టీలు మారినట్టున్నది. ఇప్పటికే మునుగోడు రిజల్ట్ తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాజకీయ విలువల గురించి రేవంత్ మాట్లాడడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో రాదన్నారు. గతంలో సోనియాను బలిదేవత అని తిట్టిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు రఘునందన్ రావు. విలువలకి వలువలకి మధ్య తేడా లేకుండా మాట్లాడుతా ఉన్నారు మీరు. ఎవరిని పడితే వాళ్ళను, ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో రాదు. ఎవరి ఏజెంట్ గా మీరు తెలంగాణలో పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలుసు. ఏదో తోడలు కొడతాం, ఏళ్ళు కొడతాం, హుజూరాబాద్కి వస్తాం, మునుగోడుకు వస్తాం. ఏం చేస్తారు? హుజూరాబాద్కి వచ్చి ఏం చేసిరో, మునుగోడుకు వచ్చి కూడా అదే చేస్తారు. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా బస్వాపురం నుంచి హుస్సేనాబాద్, భువనగిరి పట్టణం, టీచర్స్ కాలనీ మీదుగా పాదయాత్ర చేశారు. రేపు భువనగిరి మండలంలోని గొల్లగూడెం, మగ్ధుంపల్లి, పెద్దపలుగుతండ, చిన్నరవెల్పల్లి, గుర్రాలదండి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నెల 7న మునుగోడు నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర ఎంట్రీ ఇస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ నేమ్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ మీరు అని మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో చేరాడని, రాజగోపాల్ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళుతున్నారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు రేవంత్ పుట్టలేదన్నారు. తనను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్ ను సున్నితంగా హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అని చెప్పాలి తప్ప మీరు మీరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్ట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాలరెడ్డి కానీ ఇద్దరు కూడా నిజాయితీగా ఉన్నవాళ్లే. కానీ కోమటిరెడ్డి మీరు అని చెప్పి బ్రాండ్ కాదు బ్రాండ్ షాప్ అని, బ్రాండ్ షాప్ పెట్టుకునే వాళ్ళని చెప్పి మాట్లాడుండే. నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే, స్కూల్లో చదువుకుంటుండే ఆయన. 34 ఏళ్ళుగా పార్టీ కోసం ఇలా రక్తం దారం పోస్తే ఇవాళ నన్ను అవమానపడిన విధంగా మీరు మీరు బ్రాండ్ కాదు బ్రాండ్ కాంగ్రెస్ లేకుండా బ్రాండ్ షాప్ నడుపుకునేవారు. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. మీరు నా మీద ఒక్క పాట పడినా నేను పడే మాట పడే ప్రసక్తే లేదు. ఇవాళ మీరు గతంలో రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యేకు శాసనసభ్యులకి రాజీనామా చేశాను, పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండ్రు. రాజీనామా చేసిండా సంవత్సరం పాట కంటిన్యూగా ఉన్నావో ఎమ్మెల్యేగా. అదే ఇవాళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేస్తున్న ఒక జాతీయ పార్టీలో, ఆయన కూడా 56 ఏళ్ళ వయసు ఉన్నాయన, ఆయనకి ఇష్టం ఉన్న పార్టీలో ఆయన పోయిండు. రాజకీయ జన్మిచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరడానికి మోడీ, అమిత్ షాను పొగుడుతున్నారని అన్నారు. బీజేపీకి 3 ఏళ్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని మండిపడ్డారు. ఈటెల కూడా మాట్లాడటం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది సోనియాగాంధీ ప్రభుత్వమే అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయన్నారు అద్దంకి దయాకర్. పార్లమెంట్ లో కూర్చునేటటువంటి అవకాశం మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటూనే బీజేపీ పార్టీ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. మీరు ఈ 3 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీజేపీ పార్టీ అంబాసిడర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి పనిచేశారు. ఇప్పుడు ఇద్దరికి రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది రేవంత్ రెడ్డి గారితో అన్న తర్వాత ఇవన్నీ పిచ్చి ప్రలాపనలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్కి ఒక బ్రాండ్ ఉందనే ఒక కేవలం ఒక ఆ గౌరవంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీ మీద కామెంట్ చేయలేదు ఇంతవరకు. కానీ ఇష్టానుసారంగా నాయకత్వం మీద నేను రేవంత్ రెడ్డి గారి కింద పనిచేయాలనా, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను అంటే సోనియా గాంధీ గారంటే లెక్కలేదు. సోనియా గాంధీ గారు
ఐఏసీసీ అధ్యక్షురాలుగా నియమించిన వాడే కదా ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయింది. రేపు సీఎం కేసీఆర్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు సీపీ. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి అంతా రెడీ అయింది. రేపు ఉదయం సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఈ సెంటర్ను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మంత్రులతో పాటు పలువురు నేతలు హాజరవ్వనున్నారు. శంకుస్థాపన జరిగిన 7 ఏళ్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది సర్కార్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 585 కోట్లతో ఈ సెంటర్ను నిర్మించింది సర్కార్. 2015 నవంబర్ 22న సెంటర్కు శంకుస్థాపన చేశారు సీఎం. ముందుగా 350 కోట్లతో 2018 చివరిలోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించింది సర్కార్. అయితే ప్రాజెక్టు ఆలస్యం కావటంతో మరో 200 కోట్లను కలిపి మొత్తం 550 కోట్లతో ఈ సెంటర్ను నిర్మించారు. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు మరో 35 కోట్లను కేటాయించింది సర్కార్. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం 5 టవర్లున్నాయి. టవర్ ఏలో 20 అంతస్తులు ఉండగా దీనిపై హెలిప్యాడ్ కూడా నిర్మించారు. హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం కూడా ఇదే టవర్లో ఉంది. 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్ ఏర్పాటు చేశారు. 7వ ఫ్లోర్లో హోమ్ మినిస్టర్, సీఎం క్యాబిన్లను ఏర్పాటు చేస్తున్నారు. 14, 15వ ఫ్లోర్లో పోలీస్ ప్రత్యేక గ్యాలరీ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ బిల్డింగ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ కె చంద్రశేఖరరావు గారు రేపు ప్రారంభిస్తారు. ఐకానిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సృష్టి. తెలంగాణ పోలీస్ని దేశంలోనే ద బెస్ట్ పోలీస్గా తయారు చేయడానికి ఎన్నో సదుపాయాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో టెక్నాలజీ యాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అధునాతనమైన పాట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాలను అనుమతించబోమన్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆసుపత్రి, ఫిలిం నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుండి రోడ్ నెంబర్ 36-45 మీదుగా మాదాపూర్ వైపుకు వెళ్లాలి. మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వైపు వచ్చే వాహనదారులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1-10 మీదుగా జహీరా నగర్ క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా వెళ్లాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. ఏ క్షణంలోనైనా రెడీగా ఉండాలని కార్యకర్తలతో తుమ్మలన్నారు. అటు ఎర్రబెల్లి ప్రదీప్రావు పార్టీ వీడకుండా టీఆర్ఎస్ చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు పూటకుమ్మటం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. పార్లమెంటులో అవినీతి జరగలేదని చెప్పి రాష్ట్రానికి వచ్చాక అవినీతి జరిగిందనడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర మంత్రులు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. మేడ్చల్లో 50 పడకల దవాఖానాను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలో మాట, గల్లీలో మాట, పార్లమెంట్లో ఒక మాట, ప్రజల దగ్గరికి వస్తే ఒక మాట, ఇట్లా మాట్లాడొచ్చునా? ఇదే శెకావత్ గారు పార్లమెంట్లో ఏమన్నాడు? ఇదే జనవరి నెల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్లోనే చెప్పిండు ఆయన ఢిల్లీలో. నిన్ననేమో గల్లీల బీబీ నగర్ గల్లీలు ఏమంటాడు, దాంట్లో అవినీతి జరిగిందట. నేను ఏమనాలిగా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం ఈఎస్ఐ హాస్పిటల్ ను ఆధునీకరణ చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ ఆధునీకరణ పనులు ప్రారంభించారు. ఆర్సీపురం ఈఎస్ఐలో పనిచేస్తున్న డాక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు మెదక్ జిల్లా నాగిరెడ్డిపల్లెలో లబ్ధిదారులతో డబుల్ బెడ్రూమ్ ఇంట్ల గృహప్రవేశం చేయించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవన్నారు. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన ఇటీవల మృతి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏ క్షణంలోనైనా పిడుగుపడొచ్చని, అలర్టుగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్రావు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. దీంతో పార్టీ వీడకుండా వరంగల్ టీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పలువురు నేతలు ప్రదీప్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. సీఎం సూచన మేరకు ప్రదీప్రావుతో చర్చించామన్నారు సారయ్య. పార్టీలో ప్రదీప్రావుకు అన్యాయం జరిగింది వాస్తవమేనన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటున్నానని ప్రదీప్రావు చెప్పారన్నారు సారయ్య. ఆదేశం మేరకే, సలహా మేరకే మేము కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తల మనోభావం కంపల్సరీ ప్రదీప్ అంటే ఇవాళ కాక సుమారు 25 ఏళ్ల నుంచి వారికి కార్యకర్తలకు అభినా సంబంధం ఉంది. ఎవరు కాదనిలేం, కానీ ఏదేమైనా సరే అన్యాయం మాట వాస్తే కావచ్చు, కానీ ఎవరు ముఖ్యమంత్రిగా తప్పకుండా సముచిత న్యాయం కల్పించి రాబోయే రోజులలో ఈ జిల్లాలో ఒక ప్రముఖ నాయకునిగా గుర్తించి అందుకు ఏం కావాలని చేద్దామంటే కంపల్సరీ పార్టీ పరంగా ఆదుకోవాలనేది ఎవరు ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది బంజారా హిల్స్ లోని తెలంగాణ భవన్ ముందు పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫుట్పాత్ ను మొత్తం కవర్ చేస్తూ రోడ్డుపైకి ఫ్లెక్సీలు పెట్టడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు నేతలు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిశారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులు చెప్పారన్నారు గవర్నర్. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం, విద్య, వసతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులంతా జాబ్ సీకర్స్ మాత్రమే కాదని జాబ్ క్రియేటర్స్ అని అన్నారు గవర్నర్ తమిళిసై. Requesting the basic amenities, good education, good shelter, good food, good job opportunities and good training for future, to take future endeavors in a very exemplary way. So whatever may be the representations you have given to me, I will look into it. If you put work on a